ఛానల్ నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో మా రాజు అన్నయ్య ప్రియావదిన మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. వీడియో చూసేబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటేనే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తాయి. సో మర్చిపోకుండా చేస్తారు కదూ ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం మేమందరం కలిసి ఈటెస్ టాప్ అనే రెస్టారెంట్కి వెళ్ళామండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అందరం గ్యాదర్ అయ్యి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళేసరికి 8 అయిపోయిందండి. రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అన్నయ్య వదిన కేక్ కట్ చేశారండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం డిన్నర్ చేశాము. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, మేమందరం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెస్టారెంట్ లుక్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్లోనే మేము కేక్ కట్ చేయించాము. ఇంకా ఇది రైట్ సైడ్ అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే ఈ రెస్టారెంట్ లుక్ ఇలా ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాను కదా, సో అందుకే మీ అందరికీ కూడా చూపించాలి అనిపించింది నాకు. చూడ్డానికైతే ఈ రెస్టారెంట్ లుక్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఫొటోస్ తీసుకునే విషయంలో మాత్రం కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి నాకు. ఎందుకంటే లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల కొన్ని ఫొటోస్ సరిగ్గా రాలేదండి, అందుకే డిస్సాటిస్ఫాక్షన్ అన్నాను. ఫొటోస్ ఇక్కడ సరిగ్గా రాలేదు, కానీ కేక్ కట్ చేసిన ప్లేస్లో మాత్రం చాలా బాగా వచ్చాయండి. వీడియో ఎండింగ్లో నేను మీకు ఆ ఫొటోస్ షేర్ చేస్తాను. కేక్ కట్ చేశారు అంటుంది, డిన్నర్ చేశాము అంటుంది, కానీ ఇవేమీ మాకు చూపించట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నారా? వెయిటింగ్ ఎందుకండి, చూసేయండి. రాజు అన్నయ్య ప్రియా వదిన మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వ్లాగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ బ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యువర్స్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్.